ఇక కాసేపట్లో వెంకటపాలెంకు మాజీ సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో అందిస్తారు. చెప్పండి క్రాంతి. పూలమాల వేసి దశదంతరం కూడా ఇక్కడి నుంచి అసెంబ్లీకి వస్తున్నారు. మొత్తం టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి చేరుతున్నారు. అయితే ప్రతి శాసనసభ సమావేశాలకు ముందు ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ కి పూలమాల వేసి శాసనసభకి వెళ్ళడం కూడా అనుమతిగా ఉంది. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా అలాగే చేశారు. అయితే ఈసారి శాసనసభ సమావేశాలకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అంతరమే ఇక్కడి నుంచి కూడా శాసనసభ సమావేశం అయితే వెళ్ళనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా పూర్తి అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే వెంకటపాలెం ఉన్నామో వెంకటపాలెంకి సంబంధించి ఇక్కడికి ఇప్పటికే భారీగా అటు చంద్రబాబు వస్తారనే పరిగణలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ చంద్రబాబు చూసేందుకు రావడం జరిగింది. అయితే ఈసారి శాసనసభ సమావేశాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ అన్ని కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే చేయడం కూడా జరిగింది. మరోపక్క ఇటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తిగా కట్టుదిట్టమైన ఆంక్షలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనాకు సంబంధించిన విజృంభిస్తుంటుంది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కూడా అటు ఇప్పటికే పూర్తిగా ఆంక్షలు అయితే నెలకొన్నాయి. అక్కడ ఖచ్చితంగా అటు ఇప్పటికి ప్రతిసారి మీడియా పాయింట్ ఉంటుంది. ఈసారి మీడియా పాయింట్ కూడా లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఇప్పుడు విజిటర్స్ అయితే గ్యాలరీకి సంబంధించి ఎలా చేస్తారు, దానికి సంబంధించి విజిటర్స్ ఎవరిని కూడా గ్యాలరీలోకి ఈసారి ఎలా చేయాలంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చేటప్పుడు అటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీకి సంబంధించిన గన్మెన్లు పిఎలు కూడా బాధపడి వచ్చేందుకు అవకాశం ఉండేది. ఈసారి వాళ్ళకు కూడా అటు గన్మెన్ కానీ పిఎల్ కానీ పిఎస్ఎల్ కానీ ఎవరూ కూడా అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ లోపలికి రాకూడదంటూ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా దానికి అనుగుణంగానే ఇక్కడికి వచ్చి వెంకటాయపాలెం నుంచి కూడా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే అసెంబ్లీ ప్రాంగణం చేరుకున్న అనంతరం కూడా అక్కడ నుంచి ఫైర్ స్టేషన్ ఉంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కూడా పాదయాత్రకు వెళ్లేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అసెంబ్లీ అయితే క్రాంతి, మరి వరుసగా టీడీపీలో జరుగుతున్న అరెస్టులను చూసి ఇవాళ అందరూ కూడా అసెంబ్లీకి నల్ల దుస్తులు వేసుకుని వస్తారని ఒకటైతే వినిపిస్తుంది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా సరిగా అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వరుసగా టీడీపీ మీద దాడులు జరుగుతున్నాయి. కేవలం టీడీపీ పార్టీ నాయకుల్ని బలమైన ఆర్థికంగా అదేవిధంగా కక్షపూరితంగా కూడా టీడీపీ నాయకులు లొంగ తీసుకోవాలనే కుట్రలో భాగంగానే వైసీపీ ప్రయత్నిస్తుందంటూ కూడా ఇప్పటికే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వానికి నిరసన తెలిపే విధంగా కూడా ఈ రోజు అదేవిధంగా అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు కూడా నల్ల చొక్కాలు వేసుకుంటూ కూడా అసెంబ్లీకి హాజరవ్వాలంటూ కూడా ఒక నిర్ణయం అయితే టీడీఎల్పీలో తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా ఇక్కడికి చేరుకునే నాయకులందరూ కూడా కేవలం నల్ల చొక్కాలతోనే ఇక్కడికి చేరుకుంటారంటూ కూడా కొంత సమాచారం అయితే ఉంది. చంద్రబాబుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అందరూ కూడా కేవలం నల్ల చొక్కాలు వేసుకుని ఖచ్చితంగా సభలో కానీ బయట కానీ నిరసన తెలుపుతా ఉంటూ కూడా చెప్పడం పరిస్థితి ఉంది. అయితే మరికొద్దిసేపట్లోనే వెంకటాయపాలెం చేరుకుంటారు. వెంకటాయపాలెం చేరుకున్న అనంతరం కూడా అసెంబ్లీకి ప్రారంభమవుతారు. ఇక్కడ నుంచి అసెంబ్లీ ప్రాంగణం చేరుకున్న అనంతరం కూడా అసెంబ్లీ లోపలికి ఏదైతే నల్ల చొక్కాలు ధరించిన అందరూ కూడా నడుచుకుంటూ పాదయాత్రగా అసెంబ్లీ ప్రాంగణ అసెంబ్లీ లోపలికి వెళ్ళి నిరసన అయితే తెలియజేస్తారు. అయితే ఏదైతే గతం వారం రోజుల నుంచి కూడా టీడీపీ నాయకుల మీద అటు అచ్చెన్నాయుడు కానీ సీనియర్ నాయకుడు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అరెస్టులకు సంబంధించి కూడా కొంత నిరసనగానే ఈ పాదయాత్రగా అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు కూడా వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా తమ నాయకుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తామో వాటిని కూడా తీవ్రంగా ఖండిస్తాము, ఎదుర్కొంటా ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికైనా సరే వైసీపీ ఎంత బెదిరించినా ఏం చేసినా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా అడ్డుకుంటాము, వైసీపీ నాయకులందరినీ కూడా అడ్డుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అటు ఇప్పటికే వరుసగా వస్తున్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా నల్ల చొక్కా వేసుకుంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఏదైతే విజువల్స్ లో చూసామో ప్రస్తుతం దీనికి సంబంధించి మనం చూస్తున్న విజువల్స్
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు నిరసనగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు మేమందరం కూడా నిరసన తెలపడానికి నల్ల చొక్కా వేసుకోవడం జరిగింది. మనందరం కూడా గమనిస్తున్నాం గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి అరాచకమైన పరిపాలన ఈ రోజు కనీసం ప్రొసీజర్స్ కూడా ఫాలో అవ్వకుండా ప్రశ్నించే వారందరినీ కూడా అణగదొక్కి కార్యక్రమం చేయడం ఈ రోజు మీడియాకు ఉంటున్నప్పుడు ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తారనుకుంటే వాళ్ళకి అక్రమంగా అరెస్టులు చేయడం కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి అయితే కాదు. మరి దీన్ని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అసెంబ్లీలో కూడా కొంతకాలంగా జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రశ్నించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎంతవరకు వాళ్ళు మాకు అవకాశం ఇస్తారో చూడాలి. ఒక అవకాశం సరే ప్రతిపక్షం ఒక బాధ్యత ప్రతిపక్షం మా గవర్నమెంట్ నేను చెప్తున్నది గత కొన్ని రోజులుగా అంటే ఎలక్షన్స్ ముందు కూడా ఆరు లక్షల కోట్ల రూపాయల స్కామ్ చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మీరు చెప్పారు. చెప్పినప్పుడు అధికారంలోకి మీరు 151 ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మరి అటువంటి మీరు ఏ రకమైనటువంటి లాభం లేకపోతే నేరారోపణ రుజువు చేయగలిగారు? అచ్చెన్నాయుడు గారి మీద కూడా ఒక ఆరోపణ ఉన్నప్పుడు దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక అరెస్టు చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీద ఉంటుంది. కనీసం మినిమం బేసిక్ ప్రొసీజర్స్ మీరు ఫాలో అవ్వకుండా ఎవరో ఒక టెర్రరిస్ట్నో లేకపోతే ఒక ఇంటర్నేషనల్ థీఫ్ని ఎవరినో మీరు పట్టుకునే స్థాయిలో మీరు ఎందులోకి జ్వరపడి కనీసం ఆయనకి మెడికల్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా మీరు అరెస్ట్ చేశారు అంటే ఇది ఏ రకంగా కక్ష సాధ్యం కాదు అని మనం అంటాము. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి సార్. మరోపక్క అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ తరఫున బలంగా ఉండేవారు సార్, ఆయన లేదు ఎలా అధికార పక్షాలు ఎదురుగా పోతుంది ప్రతిపక్ష పార్టీ? ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడిగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి దానికి భయపడే ఈరోజు మీరు చేసినటువంటి అక్రమ అరెస్టు మాకు కనిపిస్తుంది. అయినా అచ్చెన్నాయుడు గారు లేకపోయినా సరే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి పోరాటంలో తోడుగా మొత్తంగా కూడా ఖచ్చితంగా పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి శ్రద్ధాంజలి ఎన్టీఆర్ మాలకి పూల ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి అసెంబ్లీకి వెళ్తామని ఖచ్చితంగా ఏదైతే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఎటువంటి పరిస్థితులైనా ఎలగదీరకుండా ఖచ్చితంగా ఏదైతే వైసీపీ కుట్రలో అన్ని కూడా పూర్తిగా ఎదుర్కొంటారు చెప్పిన పరిస్థితి.